ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటత్తయ్య గారు, మీరొద్దు, నేనే వెళ్తాను. వద్దమ్మా, నేనే వెళ్తాను. నా తీర్పు వల్లే కదా రాజ్యం అవమానంగా అనుకుని తనని ఇబ్బంది పెట్టాలని చూస్తోంది, అపర్ణని కూడా బాధ పెడుతోంది. ఇలా అయినా వెళ్ళి నా తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకొని. మీరే తప్పు చేయలేదు అత్తయ్య గారు. చేశాననేగా రాజ్యం అనుకుంటోంది. మిమ్మల్ని చూస్తే ఇంకా రాద్దంతం చేస్తారు అత్తయ్య గారు. నిన్ను చూసినా అదే కదమ్మా. పోనీ ఇంకెవరైనా పంపిద్దాం అత్తయ్య గారు. ఎవరో తెలియని వాళ్లను ఎలా పంపిస్తాం అక్షరా? అపర్ణని సరిగ్గా చూస్తారో లేదో తెలీదు. పైగా అక్కడ పరిస్థితులు బాలేదు. ఇప్పుడు తనకంటూ తన వాళ్లు కావాలమ్మా. తనని జాగ్రత్తగా చూసుకునేవాళ్లు కావాలి. నేనే వెళ్తాను అత్తయ్య గారు. రాజ్యం నన్ను చూడకుండా జాగ్రత్త పడతాను. చాలా, నేను చెప్పేది వినండి అత్తయ్య గారు, నేను వెళ్తాను. నేను చెప్పేశాను, నా మీద గౌరవం ఉంటే ఇంకేం మాట్లాడుకు. ఏంటత్తయ్య గారు, మీరు ఎవరికి సేవ చేయడానికి వెళుతున్నానమ్మా? తనని నా కూతురులానే చూసుకున్నాను కదా, తప్పేమీ లేదు. చెప్పు శాంతమ్మా. అమ్మగారు, అశ్విన్ బాబుకి మాకు తెలిసిన ఆవిడ రావులమ్మని ఒక ఆవిడ వస్తుందని చెప్పాను. బాబుగారు సరే అన్నారమ్మా. థ్యాంక్స్ శాంతమ్మా, నేనే వెళ్తాను. నువ్వు ఊరెళ్ళు, మీ నాన్నగారికి ఏం కాదు. మీ నోటి నుండి చల్లని మాట చెప్పారమ్మా, ఆ మాట నిజమవ్వాలి. నేను వెళ్ళొస్తాను అమ్మగారు. సరే, నేను చీర మార్చుకుని వెళ్తానమ్మా. మీరు మాకు అత్తయ్య కాదు, మా అమ్మ. ఒక్కసారి వెళ్ళింది మళ్ళీ వచ్చిందో? వెళ్ళని నా ఇంటి లోపల ఇంకొక్కసారి చూశానో, నీ కళ్ళ ముందే చేస్తా. వస్తున్నా. ఎవరండి? శాంతమ్మ పనికి పంపించినది బాబు. నా పేరు రావులమ్మ. చెప్పింది మీరేనా? రండి. నీ వరకు పాకిందా సుజాత? ఏం చేస్తాం, అంతా నా కర్మ. నా శత్రువు దగ్గరే అవమాన పడాల్సి వచ్చింది. ఇది అడగడానికి ఫోన్ చేసావా? సరే సర్లే, ఉండు. ఎవరు అశ్విన్? సర్వెంట్ అమ్మా, శాంతమ్మ చెప్పింది కదా ఈవిడే. ఈవిడన్నా ఉంటుందా? ఆ శాంతమ్మలాగే వెళ్ళిపోతుందా? నేనున్న చిరాకులు ఒక్క పని కూడా చేయలేను. ఉంటానమ్మగారు, మీరు ఏ పని చెప్పినా చేస్తా. ఎదవో ఫోన్ కాల్స్ అన్ని మాట్లాడి మాట్లాడి తల్నొప్పొస్తుంది. అంతా బుజ్జమ్మ వల్లే వచ్చింది. వెళ్ళి ఒక కాఫీ పట్రా. అట్టాగే అమ్మగారు. ఏంటి అట్టాగే? వంటిల్లు ఎక్కడుందో తెలుసా? అమ్మా, నేను చూపిస్తాలేమ్మా. నువ్వు ముందు అదే తలుచుకొని చిరాకు పడకు. నువ్వు యాక్సిడెంట్ చేయడం తప్పే కదా, వాళ్ళతో అలా ప్రవర్తించడం కూడా తప్పే కదా. అయితే అదంతా బుజ్జమ్మకెందుకురా? డబ్బులు ఇవ్వమని చెప్తే సరిపోతుంది కదా. క్షమాపణ చెప్పిస్తుందా? అస్సలు ఊరుకోను. రావులమ్మా, మీరు రండి. రండి, ఇది కిచెన్, ఇందులో పాలున్నాయి, కాఫీ పెట్టేయండి. బాబు, అపర్ణమ్మ గారిని కూడా చూసుకోవాలని శాంతమ్మ చెప్పినది. యాడున్నారు బాబు? ఆ గదిలో ఉంది. మాత్రలు వేసుకున్నారా అయ్యా? ఇంకా లేదు రాములమ్మా, తెచ్చి గదిలో పెట్టాను, ఇప్పుడు ఇవ్వాలి. అమ్మగారికి కాఫీ పెట్టి నేను ఇత్తాలే అయ్యా. సరే. ఆ బుజ్జమ్మ చేసిందే గుర్తుకొస్తుంది. ఆ బుజ్జమ్మని ఏదో ఒకటి చేస్తేనే గాని నా మనసు చల్లారదు.
అమ్మగారు. బాగా పెట్టావు, వంట కూడా బాగానే చేస్తావా? చేస్తానమ్మా. అంట్లు తోమేసి చేసేసాయి. అట్టగా అమ్మా. ఎలా ఉందిరా మీ ఆవిడ గారికి? ఇందాక ఒళ్ళు నొప్పులుగా ఉందని చెప్పిందమ్మా. డాక్టర్ గారు టాబ్లెట్స్ ఇచ్చారుగా, అదే తగ్గుతుందిలే. ఆ చెప్పే దాంట్లో కూడా ప్రేమ చూపించవా అమ్మా? ఎందుకు చూపించాలరా? నువ్వు తాళి కట్టావన్న ఒకే ఒక కారణంతో ఉంచుతున్నాను. లేదంటేనా వాళ్ళ వాళ్ళు నాకు చేసిన దానికి గెంటేసేదాన్ని. అట్టగనమ్మా. పడుకో అమ్మా. మీరు నా కాళ్ళు నొక్కడం ఏంటి అత్తయ్య గారు? పర్లేదు తల్లి, బిడ్డ కాళ్ళు తల్లి నొక్కకూడదా? అత్తయ్య గారు ఊరుకోమ్మా, ఏడవకు. మిమ్మల్ని మళ్ళీ చూడలేనేమో అనుకున్నాను. ఎలా వచ్చారత్తయ్య గారు? పనావెళ్ళా వచ్చానమ్మా. మీరలా ఎందుకత్తయ్య వచ్చారు? నీకోసమే. అక్షరే వస్తానంది, తనని వద్దని నేనొచ్చాను. అత్తయ్య, మిమ్మల్ని ఆవిడ చూస్తే. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.